భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని లైవ్ లో చూద్దాం. దంతావడస్తో నగణయతి నతాన్ యక్షోని బాలాన్ అంటారు. అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటారంటే ఏనుగు మీద కూర్చొని ఆయన అంబారిలో కూర్చొని ఆయన అలాగ ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటాడు. ఆయన అందరి వైపు అలా గర్వంగా చూస్తూ ఉంటాడు. అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నవాడు ఆ కంచిలో ఉండి ఆయన పండితిలిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చారు. వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు. అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట, అంటే బాగా పడలా. శ్రీమన్ మంద కటాక్ష, మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు. మంద కటాక్ష లబ్ధ విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా? వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరం, బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట. అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని. అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అని అంటే విష్ణుమూర్తి. అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరు ఉన్నది, శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి అంటున్నారు. అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు. అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది. అంటే అది కదా, అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఒకడిని కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు. ఎవరాయన అంటే శ్రీయశ్రీహి, లక్ష్మికే లక్ష్మిట ఆయన. అలాగే కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కహ, అంటే లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడెవడో ఆయన పరమాత్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట. క్షీర సముద్రరాజ తనయ, సముద్రం నుండి పుడుతూ పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది, నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. కానీ ఎవరి మెడలోనూ ఆమెట దండ వేయలేదు, విష్ణుమూర్తి మెడలో దండ వేసింది. అంతే ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు. కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎవరు అని అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ వేయించేసి ఉన్నది. రెండు చేతుల్లోనూ రెండు కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది. నూతన వధువుగా సీతమ్మవారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేయించేపు చేయబడుతూ ఉన్నది. అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మన అందరి మీద పడడానికి అర్చక స్వాములు అందరి వైపు అలాగ చూపిస్తూ వచ్చారు. ఎలాగైతే మేనమామలు ఒక బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలను తీసుకొస్తారో అలాగ అర్చక స్వాములే అన్నీ కూడా అన్నమాట. అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమశాస్త్రం చెప్తున్నది. స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చక స్వామి తండ్రిగా అయిపోవాలట, అంటే ఒక తల్లిగా. ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగ భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి. స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట, అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుంది అన్నమాట. అలాగా అర్చక స్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా, ఈ హారం బాగలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలాగా ఆ హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చకుడు అలంకారం చేస్తాడు. అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే ఒక భార్యలాగా ఉండాలి. స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే మంత్రిలాగా ఉండాలట. రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి, ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళకూడదు, ఈ వైపు ఉంటే బాగుంటుంది, ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా. అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చక స్వామి
ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట. ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చక స్వాములు చేస్తూ తమ భావనలో వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాలు లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు. మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే వరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగా అందరినీ చుడుతూ అలాగ అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు. స్వామివారి ఎదురుగా సీతమ్మ వారు చేరారు. అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది. ఉద్వాహము అనంటే కళ్యాణము అని అర్థం. శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. శ్రీయోద్వాహము అనంటే లక్ష్మీదేవి యొక్క కళ్యాణం. అలాగే శ్రీయోద్వాహం కాగానే ఇప్పుడు కన్యాభరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యాభరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యామృణేద్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నరం విష్ణోర్రామసీత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నరం వీర్యాణి ప్రమోచయ్యః పార్థివాని విమమేన జాతో శియో అస్కభాయ దుత్తరణో సహస్రం విదగ్రవానస్తే దోరుగాయో విష్ణోరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణత్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఒక 8 దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం. అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే 8 దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుకు రావడానికి పంపించాలి అని. నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్నా సంప్రదాయకంగా ఆ పని చేస్తారు. కాశీయాత్ర చేసినట్లు అనమాట. మనకు కాశీయాత్ర కూడా చేస్తారు కదా. ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి ఆయన వెళుతున్నట్లుగాను భావమరుదో లేకపోతే మామగారో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పినట్లు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే 8 దిక్కులకి 8 వైష్ణవులను పంపించడం. వాళ్ళు 8 దిక్కుల్లోనూ వెతుక్కొని వచ్చి సీతమ్మ ఉన్నది అని చెప్తారన్నమాట. ఆ చెప్పేటువంటి దాన్ని వరణము అని వరణం అయిన తర్వాత ఆ ప్రవరణను చదివేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ వరణ పూర్తయిన తర్వాత ఈ ఋతుగ్వరణం అనేటువంటి జరిగిన తర్వాత ప్రవర పఠనాన్ని అర్చక స్వాములు మనకి వినిపిస్తారు. దాన్ని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరం యోహ విభవాంతర్యామ్యజ్జాలపార పంచాశైలి ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ శర్మణా నత్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరం యోహ విభవాంతర్యామ్యజ్జాలపార అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ స్తోత్రాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పర వ్యూహ విభవాంతర్యామ్యజ్జావతార పంచాధ్యాయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అందవేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పర వ్యూహ విభవాంతర్యామ్యజ్జావతార
అర్జున గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయాధేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణోన్నత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయాధేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాకర శర్మణ పౌత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదతిదీశ్వర త్రయార్థేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా క్షీరార్ణవ శర్మణ పుత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదతిదీశ్వర త్రయార్థేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అంతా ఒక్క మారు నమస్కారం చేసి చెప్పండి.